జీవం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా. ప్రభువైన యేసుక్రీస్తు బోధన విందమా. దేవుని బిడ్డలారా, ఈ భూమిని ఆకాశము కలగజేసిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు 2021 సంవత్సరాల కిందట సాధారణ మానవ శరీరము ధరించుకొని ఈ భూలోకానికి వచ్చి భూలోకములను ప్రజలందరికీ, భూలోకములున్న మనుషులందరికీ, బ్రతుకున్న మనుషులందరికీ యేసు ప్రభు వారు బోధించను. ఆయన బోధ విందాం. లూకసువార్త పరిశుద్ధ గ్రంథము నుంచి, దేవుని బిడ్డలారా, లూకసువార్త పరిశుద్ధ గ్రంథము నుంచి 9:23 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రసంగాన్ని విందాం. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన శిలువ తాను వెత్తుకొని నన్ను వెంబడించవలను ప్రతి దినము ప్రతిరోజు అని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, భూలోకముల క్రైస్తవులైనా, సావుకులైనా, బోధకులైనా, సువార్తికులైనా, సంఘ నాయకులైనా, సంఘ పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రార్థించాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరచాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని మహిమపరచాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలనుకుంటే ప్రతి దినము తన శిలువ తాను వెత్తుకొని యేసుని వెంబడించాలంట. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలంట. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకుంటే, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రార్థిస్తే, ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తే నాకు శ్రమలు పోతాయి, రోగాలు పోతాయి, బాధలు పోతావని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్నాడు, శిలువ ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు కలవరి శిలువలో బలియాగమైన యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న మనుషులందరి దోషముల కోసం, పాపములు నిమిత్తము, పాప పరిహార నిమిత్తము పాప బలియాగమైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డరా, నన్ను వెంబడించాలనుకుంటే ప్రతి దినము ఎవరు శిలువ వాళ్ళు వెత్తుకొని నన్ను వెంబడించమని యేసుక్రీస్తు దేవుడు బోధించను. దేవుని బిడ్డరా, ఈ లోకంలో సుఖభోగముల కోసమే శిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నారు. శిలువబడిన యేసుక్రీస్తుని ఏడిసి ఏడిసి ఉపాస ప్రార్థన చేసి అడుగుతున్నారు. ఇండ్ల కోసం, కార్ల కోసం, ఉద్యోగాస్తుల ఉద్యోగముల కోసం. దేవుని బిడ్డలారా, ఉద్యోగాలు కావాలని, పెళ్ళిళ్ళు కావాలని, ప్రమోషన్లు కావాలని శిలువబడిన యేసుని ఎలాగ ప్రార్థిస్తున్నారండి? భూస్వందమైన సుఖభోగముల కోసమే ప్రార్థిస్తున్నారు. యేసుక్రీస్తు శిలువ అంటేనే శ్రమలు, భారము, కష్టము, దుఃఖము, వేదన. ప్రభువైన యేసుక్రీస్తు దాసుడైన అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను శిలువని గురించి అతిశయపడుతున్నాను. శిలువను గురించి అతిశయపడుతున్నాను. దేని గురించి అతిశయపడని అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. దేవుని బిడ్డలారా, బాగా కార్లు, బైకులు, ఉద్యోగము, డబ్బు, ఆస్తులు ఉన్నామనుకో, ఆయనను బాగా ఆశీర్వదించాడని దేవుడు, బాగా దీవించాడని దేవుడు అనుకుంటున్నారు ప్రజలు. చాలా పొరపాటండి. అన్యులు చూడండి, ముస్లింస్ చూడండి, హిందువులు చూడండి, మనకంటే ధనవంతులుగా కోటీశ్వరులుగా ఉన్నారు. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోరు, యేసుప్రభుని ప్రార్థించారు, యేసుప్రభుని ఆరాధించారు, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని తలుసుకోరు. మరి వాళ్ళని ఎట్లా, వాళ్ళకి ఎందుకు కోట్లు కోట్ల రూపాయలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఎకరాలు ఎకరాలు భూములు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, బంగారు కిలల కిలలు బంగారు, ఎండి తలలు ఉన్నాయి, మరి వాళ్ళేంటి? కనుక దేవుని బిడ్డరా, ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకుంటే పాతాళము తప్పుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుని ప్రార్థిస్తే, ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తే పాప క్షమాపణ దొరుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తే పరలోక రాజ్యము దొరుకుతుంది, నిత్య రాజ్యము దొరుకుతుంది, దేవుని రాజ్యము దొరుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బిడ్డరా వెంబడిస్తే పాతాళము, నరకము, అగ్ని కూడా తప్పించుకుంటాము. దేవుని బిడ్డరా, భూస్వందమైన ఆశీర్వాదాలు, కార్లు, బంగళలు, సుఖభాగాల కోసం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమైన మహిమను విడిచిపెట్టి, దగదగదగదగలాడే ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి, కోట్లాది కోట్ల దూతలు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న యేసుక్రీస్తు ఆ మహిమని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి దేవుని బిడ్డరా 33.5 సంవత్సరాలు శ్రమపడి కష్టపడి ఒకటి ఒక్క 40 కొరడా దెబ్బలు తిని యేసు ప్రభువారు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాపపత్రము చించివేసి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తం ద్వారా పాపాలు తుడిచివేసి ప్రభువైన యేసుక్రీస్తు కలవరి శిలువలో ఆయన అన్నాడు, తండ్రి వీరు ఏమి చేర్చినారో వీరు ఎరగరు గనక వీళ్ళని క్షమించుము. మన దోషాలు పాపాలు క్షమించే అధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు పాప క్షమాపణ యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది, రక్షణ యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది, విమోచన యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది, శాంతి సమాధానం యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. ఈ లోకములో సుఖభాగాల కోసమే కాదు దేవుని బిడ్డలారా, సేవకులైన బోధకులైన సంఘ పెద్దలైన సంఘ నాయకులైన స్త్రీలైన పురుషులైన అందరూ మారు మనసు పొంది ప్రతి దినమంట ప్రభువనే యేసుక్రీస్తు సెలవిచ్చాడు. ప్రతి దినము తాన శిలువ అంటే ఎవరి శిలువ వాళ్ళు వెతుకొని యేసుక్రీస్తుని దేవిని ఆరాధించాలి. శిలువబడిన యేసుక్రీస్తు కలువరి శిలువలో బలియాగమైన యేసుక్రీస్తు కలువరి శిలువలో పరిశుద్ధమైన రక్తము చిందించిన యేసుక్రీస్తు నిష్కప్తం లేని రక్తం ద్వారానే పాప క్షమాపణ పాప విముక్తి కలుగుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేస్తున్నారు. గుడ్ ఫ్రైడ్ మంచి శుక్రవారం అని ఆరాధన చేస్తున్నారు భూలోకములన్న స్త్రీ పురుషులందరూ కూడా, కానీ మార్పు లేదు, మారడము లేదు. దాని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువని జ్ఞాపకం చేసుకొని కలువరి శిలువలో ఎలాగ వేలాడాడు, బరే భక్తులున్నాడు ఒంటి మీద, తన శరీరంలో వస్త్రాలు కూడా లేవు, కలువరి శిలువలో 2 చేతులు చాచి పరిశుద్ధమైన రక్తము కారుతో ఉన్నది. ఎవరి కోసం ఆ కలువరి శిలువ మరణము? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దోషముల కోసమే కదా, పాపముల కోసమే కదా, అతిక్రమల కోసమే కదా, అన్యాయముల కోసమే కదా. దేవుని బిడ్డలారా, సౌకిల్లారా, బోధకుల్లారా, వారు మనసు పొంది లోక సుఖభాగాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు దేవిని మనసారా ఆరాధించండి, మనసారా ప్రార్థించండి, మనసారా వెంబడించండి. ఈ లోకములో నీతితోనూ భక్తితోనూ పరిశుద్ధతోనూ పవిత్రతోనూ ప్రభువైన యేసుక్రీస్తు బిడలుగా జీవించండి. క్రైస్తవులంటే క్రీస్తు శిలువలో పాలిభాగులైన వారు, క్రీస్తు మరణమైన శిలువలో పాలిభాగస్థులైతేనే క్రీస్తు శ్రమల్లో క్రీస్తు బాధల్లో క్రీస్తు వేదనలో పాలు పొందిన వారు పరలోకమందు కూడా పాలిభాగస్థులు. నిత్య రాజ్యములో పాలుంటుంది, దేవుని రాజ్యములో పాలుంటుంది. యేసుక్రీస్తు శిలువలో అపొస్తలుడైన పౌలంటాడు, క్రీస్తు పడిన శ్రమల్లో క్రీస్తు తిన్న దెబ్బల్లో కొదువైనటివి నా శరీరం ఎందు తుదముట్టిస్తా, నా శరీరం మీద అవి పూర్తి చేస్తా అని అపొస్తలుడైన పౌలు గారు, యేసుక్రీస్తు ప్రభువారు 39 కొరడా దెబ్బలు ఒక్కసారి తింటే అపొస్తలుడైన పౌలు గారు అదే కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులు హతసాక్షులు అయిపోయారు. ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని తిప్పలు పడ్డారు, ఎందుకు హతసాక్షులు అయ్యారు? వాళ్ళ ఆస్తులు సంపాదించుకోలేదు, డబ్బు సంపాదించుకోలేదు, బంగారు సంపాదించుకోలేదు. 12 మంది శిష్యులు పేతున్నాడు, ఎండి బంగారాలు నా యొద్ద లేవు, యేసుక్రీస్తు నామమే నేను కలిగి ఉన్నాను అని సర్వీక్షం జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, బంగారు కోసమే, కార్ల కోసమే, ఈ లోకంలో ఉద్యోగాల ఉద్యోగాలం కోసమే, సంపాదన కోసమే, ఇల్లు కట్టడం కోసమే ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. తప్పదే, మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభువారు అతి సమీపంగా ఉన్నాడు రావటానికి. ఆయన 2వ రాకడ రావటానికి సిద్ధంగా ఉన్నాడు. 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో ఎత్తబడటానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? మారు మనసు పొంది ఉన్నామా? దాని బిడ్డలారా, ఇంకా సుఖభాగముల కోసమే లోక వైపు చూస్తున్నావా? పరిగెత్తున్నావా? శిలువ వైపు చూస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వెంబడించాలంటే, ప్రార్థించాలంటే, ఆరాధించాలంటే
యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించే భాగ్యం మనకు దొరికించి, కనుక యేసు ప్రభుని మనము నమ్ముకున్న ప్రతి ఒక్కరు, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు యేసు నామములో ఆయన శరీరం, ఆయన రక్తము, ప్రభు శరీరము ప్రభు రక్తముగా సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకొని మనమందరము బల్లారాధన ఆచరిస్తున్న ప్రజలారా, ఇంకా మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభు సిలువని వెత్తుకొని యేసును వెంబడించి యేసు ప్రభుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని యేసయ్య సెలవిచ్చును. దేవునికి మహిమ కలిగిన గాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న స్త్రీ పురుషులందరూ కూడా ప్రభు అని యేసుక్రీస్తు నామములో వందనాలు 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 వందనాలు.